ఎవరైనా ఇటు జల వివాదంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా కీలక కామెంట్స్ చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులపై త్వరలోనే బీజేపీ స్టాండ్ ఏంటో ప్రకటిస్తామని చెప్పారు ఆయన. అలాగే కేసీఆర్ జగన్లు పగలు పోరాటం రాత్రి దోస్తీ చేస్తున్నారని, జల వివాదం విషయంలో ఇద్దరు సీఎంలు కుమ్మక్కైపోయారని ఆరోపించారు. రాయలసీమలో 11 వివాదాస్పద ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. పనిలో పనిగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా సోము వీర్రాజు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆయన. ఎవరు ముఖ్యమంత్రులు కాదండి, ఏమండి ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి కేసీఆర్ ఏం చెప్పాడు? నేను అసలు సమస్యనే సృష్టించను, మేమిద్దరం కలిసి పనిచేస్తామని మనందరికీ హామీ ఇచ్చారు వాళ్ళు. మరి వెంటనే ఆయన ఇష్యూని రేజ్ చేశాడు, మర్చిపోయాడా? జగన్ మాట్లాడే ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నికర జలాలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఎందుకు మీరు మాట్లాడరు? ఈ పెండింగ్ ప్రాజెక్టులే కాదు, వివాదం లేని ప్రాజెక్టును ఎందుకు మీరు కంప్లీట్ చేయరు? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఈవేళ కొత్తగా జలశక్తి మా ఆధ్వర్యంలో లేదు, ఎప్పటి నుంచో ఉంది అన్ని ప్రభుత్వాల్లోనూ. ఇట్లాంటి ఆందోళనలు ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి బచావతి ట్రిబ్యునల్, కృష్ణా బోర్డు, కాన్స్టిట్యూషనల్ బోర్డ్స్ ఉన్నాయి. వీటికి లెటర్లు రాయాలి, ప్రధానమంత్రికి లెటర్ రాయవలసిన అవసరం లేదు. ఇవన్నీ అట్లనే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి, ఈ నీటి సమస్యల్ని వివాదాలని బాగా సెన్సిటివ్ ఇష్యూలుగా మారుతున్నాయి కాబట్టి నదులు అనుసంధానం ఇవన్నీ కూడా జాతికి సంబంధించినవి, అందరికీ వర్తించాలని నదులు అనుసంధానం చెప్పాం. అలానే నైన్టీన్లో ఇలాంటి సమస్యలు అపరిష్కృతంగా అదే విధంగా బోర్డులన్నీ ఉన్నప్పటికీ ఉంటున్నాయని బిల్లుని ఒక బిల్లు పెట్టి అమెండ్ చేశాం, యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా పర్మనెంట్ సిస్టమ్స్ని భారతీయ జనతా పార్టీ దేశంలో క్రియేట్ చేయబోదు. నదుల అనుసంధానం, రహదారుల అనుసంధానం, పోర్టుల అనుసంధానం, నేవీ అలానే ఎయిరు అనుసంధానం. ఇవన్నీ ఇప్పుడు మీకు కడపలో ఎయిర్పోర్ట్ వచ్చింది, కర్నూలులో ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇవన్నీ అనుసంధానం చేస్తాం మేము. ఇవి పర్మనెంట్ సిస్టమ్స్, దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి.